జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడుల వంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా డీఆర్డీఓ యాంటీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది డి ఫోర్ డ్రోన్ వ్యవస్థగా పిలిచే ఈ సాంకేతికత ద్వారా డ్రోన్ దాడుల నుంచి దేశ రక్షణ కేంద్రాలను కాపాడుకోవచ్చునని తెలిపింది యాంటీ డ్రోన్ టెక్నాలజీ వ్యవస్థలో నాలుగు కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించి వాటిపై ఎదురుదాడి చేసే రెండు విధ్వంసకర పరికరాలు ఉన్నట్లు డీఆర్డీవో తెలిపింది ఈ వ్యవస్థ ద్వారా ప్రమాదకర డ్రోన్ల ఉనికిని త్వరగా గుర్తించి దాడి చేయవచ్చని డీఆర్డీఓ ఈసీఎస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జిల్లెలముడి మంజులా తెలిపారు ఈ టెక్నాలజీ డ్రోన్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ను జామ్ చేస్తుందని డ్రోన్ల హార్డ్వేర్ను నాశనం చేస్తుందని ఆమె చెప్పారు ఢిల్లీలోని రాజ్పథ్ లో ఈ ఏడాది జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా ఈ వ్యవస్థను వినియోగించినట్లు మంజులా వెల్లడించారు